విజయనగరం జిల్లా మెంటాడ మండలం గుర్ల తమ్మిరాజుపేట గ్రామంలో శనివారం బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం జరిగింది. గుర్లతమ్మిరాజుపేటలో మండల పార్టీ అధ్యక్షులు చలుమూరు వెంకట్రావు ఆధ్వర్యంలో ఎస్టీలు మరియు యాదవులు 200 మంది పార్టీలో చేరారు. వారికి సంధ్యారాణి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. గుర్లతమ్మిరాజుపేటలో అశేషమైన జనాలతో డప్పు వాయిద్యాలు, తప్పెటగుళ్లుతో పూలదండలు, హారతులతో స్వాగతం పలికారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పథకాలను వివరిస్తూ, ప్రచార రథంపై అభివాదం చేస్తూ ప్రజలను ఉద్దేశించి సంధ్యారాణి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి పాలనలో నిత్యవసర సరుకుల ధరలు, కరెంట్ ఛార్జీలు పెరిగిపోయాయని, మద్యం ధరలు కూడా విపరీతంగా పెంచేశారన్నారు. సాలూరు ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పీడికి రాజన్నధర గట్టిగా మాట్లాడితే అలుగుతాడు, గట్టిగా మాట్లాడకపోతే పలకడని ఎద్దేవా చేశారు. సాలూరులోని 100 పడకల ఆసుపత్రి ఎందుకు కట్టించలేదని ప్రశ్నిస్తే, నువ్వే మొదట పేషెంట్గా జాయిన్ అవుదువు అని అంటున్నానన్నారు. 4 సార్లు ఎమ్మెల్యే అయినా ఏం అడిగినా విజయనగరం వెళ్లండి అంటున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చలుమూరి వెంకట్రావు, సీనియర్ నాయకులు గెద్దా అన్నవరం, గొర్లె ముసలినాయుడు, రెడ్డి ఆదినారాయణ, ఎంపీటీసీలు రెడ్డి ఎరి నాయుడు, సిద్దల లక్ష్మి, సిరిపరుపు గురునాయుడు తదితరులు పాల్గొన్నారు. ముట్టుకుంటే షాక్ కొట్టలే, ఆ వచ్చిన పిల్లలు ముట్టుకుంటేనే షాక్ కొడుతుంది మనకి, భయపడిపోతున్నాం అందరం. అలాంటి పరిస్థితి వచ్చింది. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో గ్యాస్ 500 రూపాయలు, 500 రూపాయలకు కూడా మళ్ళీ మనకు సబ్సిడీ పడేది డ్వాక్రా గ్రూప్ మహిళలందరికీ, 100, 150 వరకు పడేది. ఈరోజు 1200 రూపాయల గ్యాస్, దానికి సబ్సిడీ కూడా 1 రూపాయి లేదు. అంటే ఆడవాళ్ళు ఎక్కువ ఆలోచించాల్సిన విషయం ఉంది, మగవాళ్ళు కూడా ఒక ఆలోచించారు ఒకటి. పాప ఇంతకు ముందు అదేదో కొనుక్కుంటే బుడ్డి ఎంత ఉండేది, 60 రూపాయలట. ఇప్పుడంతా 270 అట. అంటే వాళ్ళకి రేట్లు పెరిగాయండో, మనకే కాదు అది ఆలోచించారు. ఆ రేట్లు పెరిగింది కూడా మంచిదా అంటే ఈ మధ్య కాలంలో పైగా 100 పడక హాస్పిటల్ తెచ్చామయ్యా ఎందుకు కట్టలేదని కట్టించిన వెంటనే నువ్వే జాయిన్ అవ్వదులే అంటాడు నన్ను. నీకెక్కువ చెప్పులు ఉన్నాయో నాకెక్కువ చెప్పులు ఉన్నాయో బయట జనాలే చెప్తా, నాకేమి. 100 పడకల హాస్పిటల్ ఎందుకు కట్టదంటే కట్టిన వెంటనే నన్ను లోకేష్ జాయిన్ చేస్తాడట. కానీ ఆయనకు తెలుసా లేదు, కానీ 100 పడకల హాస్పిటల్ కట్టించింది నేనే, ఓపెన్ చేసింది నేనే, జాయిన్ ఎవరు అవుతారో అప్పుడు చూద్దాం. ఇలాంటి ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన. అంటే గట్టిగా మాట్లాడితే అలుగుతాడు, మాట్లాడకపోతే పలకడు, వచ్చిన అది సంగతి. కాబట్టి దయచేసి అందరూ కూడా గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏవే పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ మనకు అమలవుతూ కొత్తగా సూపర్ 6 పథకాలున్నాయి. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరైనా మన ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మ ఒడిస్తాను అన్నాడు, కానీ ఈరోజు ఇస్తున్నాడు.